హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ పోస్టులను ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ భర్తీ చేయనుంది. పోస్టుల వివరాలు ఒకసారి గమనించినట్లయితే, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ప్రిన్సిపల్ గ్రేడ్ 2, ట్రైన్డ్ గ్రేడ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, కేర్ టేకర్ వార్డెన్ పోస్టులకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. పోస్టుల వివరాలు ఒకసారి గమనించినట్లయితే, జోన్ వైజ్ డీసీఓ చూసినట్లయితే మొత్తం 4 పోస్టులు, ప్రిన్సిపల్ పోస్టులు 27 పోస్టులు. అదేవిధంగా టీజీటీ చూసినట్లయితే జోన్ 1లో 79 పోస్టులు, జోన్ 2లో 159 పోస్టులు, జోన్ 3లో 163 పోస్టులు, జోన్ 4లో 151, మొత్తం 552 పోస్టులు. కేర్ టేకర్ వార్డెన్ పోస్టులు చూసినట్లయితే మొత్తం 167 పోస్టులు మనకు ఈ యొక్క నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో మనకు జోన్ వైజ్ ఫస్ట్ జోను 32, సెకండ్ జోను 41, మూడో జోన్ చూసినట్లయితే 41 పోస్టులు, ఫోర్త్ జోను 53 పోస్టులు, మొత్తం వార్డెన్ పోస్టులు 167 పోస్టులకు మనకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అత్యధికంగా టీజీటీ పోస్టులకై మనకు ఈ నోటిఫికేషన్లో పోస్టులు ఎక్కువ ఇవ్వబడ్డాయి. సో మనకు స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ 46,60 రూపాయలు, 98,440 రూపాయల వరకు స్కేల్ ఆఫ్ పే ఉంటుంది. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 చూసినట్లయితే 40,270 నుండి 93,780, ట్రైన్డ్ టీజీటీ చూసినట్లయితే 28,940, 78,910. కేర్ టేకర్ వార్డెన్ పోస్టుకు స్కేల్ ఆఫ్ పే చూసినట్లయితే 21,230 నుండి 63,010 రూపాయలు. సో ఫ్రెండ్స్, ఫీజు వివరాలు చూసినట్లయితే ప్రతి ఒక్క అప్లికేషన్ దారుడు 500 రూపాయలు చెల్లించాలి. ఏజ్ చూసినట్లయితే వయా పరిమితుల సడలింపు కూడా మనకి ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే 18 సంవత్సరాల నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాల సడలింపు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే 10 ఇయర్స్ సడలింపు. అదేవిధంగా కాంట్రాక్ట్ టీచర్ వర్కింగ్ అయితే ఓన్లీ APSWREISలో, అంటే మనకు సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేసినటువంటి టీచర్లకైతే 6 మంత్స్ సర్వీస్ ఉంటే 3 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మనకైతే 3 ఇయర్సు. అదేవిధంగా మనకు అకాడమిక్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండి అదేవిధంగా 3 ఇయర్సు ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రిన్సిపల్ గ్రేడ్ 2 అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాసు 60% మార్క్స్, అదేవిధంగా బీఈడి 50% అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా 10 ఇయర్స్ ఉండాలని. టీజీటీ చూసినట్లయితే ఫస్ట్ క్లాసు పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 55%, అదర్ వాళ్ళకైతే 60% మనకు పర్సంటేజ్ ఉండాలి. బీఈడి కూడా తప్పకుండా ఉండాలి. మస్ట్ హ్యావ్ పాజిటివ్ టెట్ పేపర్ 2 అని కూడా మనకు ఇక్కడ ఉంది. సో కేర్ టేకర్ వార్డెన్ చూసినట్లయితే డిగ్రీ ఉండాలి, బీఈడి కంపల్సరీ అని కూడా ఇవ్వడం జరిగింది. అదనపు క్వాలిఫికేషన్స్ ఉంటే ఇంకా బెస్ట్. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకు గవర్నమెంట్ పరంగా మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఏ విధంగానూ అవి వర్తిస్తాయి. సో అదేవిధంగా మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే మీ సేవ ఈ సేవ సెంటర్కి వెళ్ళినట్లయితే వారు అమౌంట్ తీసుకొని మీకు అప్లికేషన్ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ చూసి 28/2/2019 ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా 500 రూపీస్ అనేది మనకు అప్లికేషన్ దారునికి అని కూడా మరీ పే చెప్పడం జరిగింది నోటిఫికేషన్లో. అంతకంటే ఎక్కువ ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదని కూడా మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అంటే మనకు ఎగ్జామ్కు ఒకరోజు 2 రోజుల ముందు మనం హాల్ టికెట్ తీసుకుంటే అయిపోద్ది. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT ఉంటుంది. సో అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సో డెమో ఇంటర్వ్యూ వాటికి కూడా మనకు సెలక్షన్ ప్రాసెస్లో ఉంటాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది. దేనికి ఎన్ని మార్క్స్ అనేది కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు అదేవిధంగా ఉద్యోగాన్ని బట్టి డిగ్రీ, పీజీ, బీఈడి, టెట్ ఉత్తీర్ణతతో పాటు అదనపు విద్యార్హతలు, పని అనుభవానికి వెయిటేజ్ అనేది ఉంటుంది. అభ్యర్థుల వయసు కూడా 18 నుండి 44 ఏళ్ళ మధ్య ఉండాలని కూడా మనకు చెప్పడం జరిగింది. ఆన్లైన్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ కూడా మనకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఫిబ్రవరి 28కి. మరి తొందరగా మీరు అప్లై చేస్తే బెటర్ అని నా యొక్క అభిప్రాయం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మెరిఫిన్యూస్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.